త్రీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ నమస్తే. శ్రీ మాత్రే నమః. దసరా ప్రత్యేక వేదిక అయినటువంటి దసరా సంబరాలకు మీకందరకు పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో మనము అనేక రకాలైనటువంటి పూజా విధానాలను మనకు అమ్మకి ప్రీతికరంగా ఎలా చేసుకోవాలి అని లలిత కళా సరస్వతి విద్యా అంకితురాలైనటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజవాడపల్లి గారిని అడిగి మనం తెలుసుకుంటున్నాం. ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే అమ్మకు సంబంధించిన మరొక అంశం ఏమిటంటే గాజుల పూజ. అమ్మవారికి ఈ గాజుల పూజ నవరాత్రుల్లో ఎలా చేస్తాము అనే విధానాన్ని గురించి చంద్రజ గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మవారికి ఎన్నో రకాలైనటువంటి పూజలు మనం చేసుకుంటూ మన ఇష్టాన్ని మన భక్తిని మనం వినవించుకుంటూ ఉంటాం. సో అమ్మవారికి గాజుల పూజ చాలా ఇష్టం అంటారు. ఈ గాజుల పూజ చేసే యొక్క విధానాన్ని ఒకసారి మన ప్రేక్షకులకు వివరించండి. సిటీవీ వీక్షకులందరికీ నమస్కారం అండి. ఆస్తిక మహాశైలందరికీ మన దసరా సంబరాలు కార్యక్రమానికి స్వాగతం. గాజులు, పసుపు కుంకుమలు, పువ్వులు, ఎర్రచీర. ఎర్రచీర ఆమెకి ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ముద్ద పసుపు రంగు కానీ ఆ రంగు చీరలు, ఆ రంగు గాజులు, ఎర్రగాజులు, ముఖ్యంగా ఎర్రగాజులు ఇలాంటివి చాలా ఇష్టం ఆవిడికి. కనుక మనం గాజుల పూజ చేస్తాము. ప్రతి సంవత్సరం చాలామంది అలవాటుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పింది పనికి వస్తుంది. అయితే ఎలా చేసుకోవాలి అంటే మీ తలుక అవైలబిలిటీని అండి, అంటే మీ తలుక గాజులు కొనుక్కునేటటువంటి అవైలబిలిటీని బట్టి మీరు గాజుల పూజ ప్లాన్ చేసుకోండి. అంటే అష్టోత్రానికి చేస్తారా, సహస్రానికి చేసుకుంటారా, మామూలుగా పూజకు అలంకరించుకుంటారా అనేది. అంటే అష్టోత్తరానికైతే 108 గాజులు వచ్చేలాగా చూసుకోవాలి, సహస్రానికైతే 1000 గాజులతో చేసుకోవాలి కదా. 1000 గాజులు ఒకే రంగువి, అదే సేమ్ మెరూన్ కలర్ 1000 గాజులు దొరకడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. కనుక మీరు ఎరుపు రంగు గాజులు 108 తెచ్చుకోగలిగితే ఆ 108 తెచ్చుకోండి. తెచ్చుకుని చక్కగా ఆ 108 గాజులని ఒక పళ్ళెంలో పెట్టుకొని అమ్మవారికి ఏ రోజు మీరు చేస్తామని నిర్ణయం తీసుకుంటారో ఆ రోజు నాటికి మీ రొటీన్ పూజా విధానం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి సంబంధించిన పూజ మిగిలి ఉంటుంది కదా, అన్ని అలంకరణలు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారి తలుక 108 గాజులు అయితే కనుక అష్టోత్తర శతనామావళి పెట్టుకుని లేదా మీరు చదువుకుంటూ ఒక్కొక్క గాజుని ఒక్కొక్క నామానికి అమ్మవారి పాదాల దగ్గర సమర్పణ చేస్తాం. అక్కడ ఒక పళ్ళెం పెట్టుకుని, ఖాళీ పళ్ళెం పెట్టుకుని, నేల మీద పెట్టకూడదండి గాజులు, ఖాళీ పళ్ళెం మీద పెట్టుకుని ఒక్కొక్క దానికి ముందు గాజుల రాశికి పసుపు కుంకుమలతో పూజ చేస్తాం. పువ్వులు కూడా పెడతాం, పెట్టి నమస్కారం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఒక్కొక్క నామానికి ఒక్కొక్క గాజుని సమర్పిస్తాం. 108 నామాలు అయ్యేటప్పటికి 108 గాజులు కంప్లీట్ అయిపోతాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొక డజన్ గాజులు అమ్మవారికి సమర్పణ చేస్తాం. అమ్మవారికి సమర్పణ చేసిన తర్వాత శాంతి కోసం ఆ రోజు కొమ్ము శనగలు ముందు రోజే రాత్రి నానబెట్టుకుని అమ్మవారికి ఒక వాయనము, ఆ వాయనంలో కొమ్ము శనగలు, 2 అరటిపళ్ళు, 3 తమలపాకులు, 2 బక్కలు, 2 ఏలకులు, అలాగే 1 డజన్ గాజులు అమ్మవారికి ఒక వాయనం. అలాగే మరొక వాయనం, ఎవరైనా పెద్ద ముత్తైదువులు మీకు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఒక వాయనం ఇవ్వండి. ఒకే ఇంటి వాళ్ళకైనా పర్వాలేదు, అంటే తోడికోడళ్ళకైనా పర్వాలేదు, అక్కజిల్లెళ్ళకైనా పర్వాలేదు, ఎవరికైనా పర్లేదు. ఒకే ఇంటి వాళ్ళు అంటే తోడికోడళ్ళు, అక్కజిల్లెళ్ళు అనేసరికి మళ్ళీ 2 ఇళ్ళు అయిపోతాయి. అయినా కానీ సుమంగళి స్త్రీలకి చక్కగా ఇవ్వండి పిలిచి. అక్కడ బంధుత్వాల సంబంధం లేదండి, సుమంగళి స్త్రీలు మాత్రమే. ఎందుకంటే సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధ మానస అంటారు దేవిని. అందువలన ఏంటంటే ఖచ్చితంగా సుమంగళి స్త్రీలకు ఒక వాయనం ఇవ్వండి. ఆ గాజుల్ని అలాగే 10 రోజులు ఉంచండి. ఆ 10 రోజులలోనూ మీ ఇంటికి బొట్టు పెట్టుకుని ఏ స్త్రీ వస్తారో ఆ స్త్రీకి తప్పకుండా అందులోంచి ఆమె కోరినన్ని గాజులు ఇవ్వండి. 1 డజను, 2 డజన్లు ఎన్నో కోరుతారు కదా, మా వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారని 1 డజన్ ఇవ్వండి, అట్లా ఇవ్వండి. ఆ 10 రోజులు అవి పంచిపెట్టండి. మీకు కూడా చేతులు నిండుగా వేసుకోండి. అది దసరా అయ్యే వరకు ఆగాల్సిన అవసరం లేదండి. అయిన రోజు సాయంకాలం, అంటే ఏ రోజు మనం గాజులు పూజ చేసుకుంటే ఆ రోజు సాయంకాలమే మీకు నచ్చినన్ని గాజులు మీరు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత వాయనం ఇచ్చేసేయండి. ఆ తర్వాత నుంచి మిగతా బాకీ ఎన్ని రోజులైతే అన్ని రోజులు మీ ఇంటికి ఏ సుమంగళి వచ్చినా
బొట్టు పెట్టి గాజులు ఇవ్వండి. వాళ్ళు కోరినన్ని గాజులు వాళ్ళకి తడగండి. మీరే తొడిగితే మరీ మంచిది. అంచేత ఆ రూపంలో అమ్మని పూజించుకోండి. అమ్మకి ఎంతో ఇష్టమైనటువంటి గాజుల పూజని అలా చేసుకోండి. చేసుకొని చాలా చక్కనైనటువంటి సౌభాగ్యాన్ని ఫలితాన్ని కూడా అట్ ఏ టైం పొందండి. అట్లాగే చేసేటప్పుడు ఆర్థిక బాధ కాదు మనం చూడవలసింది, శ్రద్ధ. ఏముంది, పని మనిషిని పంపించి గాజులు తెప్పించేసుకుంటారు కొందరు, అలాగే పూజ చేసేస్తారు, ఆ తర్వాత ఆ పళ్ళెం దగ్గర పెట్టేస్తారు. ఇంటికి ఎవరైనా వస్తే పని మనిషిని గాజులు తెమ్మంటారు. అక్కడ గాజులు ఉన్నాయి కదా, పట్టరావు రెండు డజన్లు, వీళ్ళు వెళ్ళి తెచ్చుకోలేరా, అట్లా కాదు. అది కూడా అమ్మవారి సేవే అనుకొని మీరు వెళ్ళి ఆ గాజులకు ఒక నమస్కారం చేసి ఆ గాజులు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం. అట్లాగా భక్తి శ్రద్ధలతో మీరు ఆ గాజుల రాశినే అమ్మవారు అనుకొని మీరు ఆ విధంగా చెయ్యండి. చాలా మీరు ఊహించడానికి వీల్లేని ఫలితాలు మీరు చూస్తారు. తప్పకుండా ఈ దసరా రోజుల్లో ఈ విధానాన్ని ఉపయోగించుకొని మీరు చక్కటి ఫలితాలు పొందుతారని, మీ దీర్ఘ సుమంగళ్యత్వాన్ని అమ్మవారి నుంచి మీరు ప్రసాదంగా పొందుతారని, మీకు ధన కనక వస్తువాహనాలు అన్యోన్య దాంపత్యం అమ్మ ఇస్తుంది కనుక తప్పకుండా ఈ గాజుల పూజ చేసుకోండి. అంతేగాని గాజులు మాలలు కట్టి వేస్తున్నారు చాలామంది. ఇప్పుడు మాలలు కట్టి వేసేది అలంకారప్రాయం మాత్రమే, కానీ అసలు గాజుల పూజ ఇదే. అయితే కొంతమంది ఈ మధ్యకాలంలో చిన్న చిన్న గాజులు చిటికిన మీద కూడా పట్టబోవి అలాంటివి వేస్తున్నారు. ఎవరికి ఉపయోగం, ఎవరి కోసం ఆ గాజులు? అమ్మ వేసుకుంటుందా అంటే, ఇప్పుడు మనం ఇచ్చింది అమ్మ వేసుకుంటుందా అంటే కాదు. అమ్మ పాదాల మీదనే అలంకరిస్తాం, విగ్రహం అయితే చేతులకు తొడుగుతాం, అవి దేనికి పనికి వస్తాయి? ఆ గాజులు కాదండి కావాల్సిందే. మీ సైజు ఏముందో ఆ సైజు ఉన్నవి, తర్వాత అంతకంటే ఇప్పుడు నేను వేసుకున్నానంటే నాది నా కొల గాజులు, అలా రెండు మూడు కొలలు ఉంటాయి కదా, అలా రెండు మూడు కొలలు కలిపేసి 108 గాజులు పెట్టండి. అదండి గాజుల పూజ. చిన్న 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 గాజులు, ఇలా రింగ్ సైజు కూడా లేని గాజులు. ఎందుకండి ఆ గాజులు, దానివల్ల ఏం ప్రయోజనం? ఆ వ్యాపారస్తులు రకరకాలైనటువంటి అట్రాక్షన్స్ చూపిస్తారు. కానీ మనం చేయవలసింది అమ్మకి పెట్టిన ప్రసాదం 10 ఉపయోగపడాలి, ఉపయోగపడాలి. వాళ్ళు కూడా సుమంగళులు వేసుకోవాలి. ఎంతమంది సుమంగళులు ఆ 10 మన ఇంటికి వస్తే మనకంత శుభం. ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, చిన్న చిన్న గాజులు, గ్రీన్వి రెడ్వి ఉంచుతున్నారు. ఎందుకో అవి తెలియదు నాకు, నాకైతే లేదు, నాకు అంత విజ్ఞానం అయితే లేదండి. నాకు కావలసింది ఏంటి అని అంటే అమ్మవారికి మనం పెట్టింది 10 ఉపయోగపడాలి. 10 సుమంగళులు ఆ రోజు వేసుకోవాలి, వేసుకుని మనం కూడా నచ్చినని వేసుకోవాలి. వేసుకుంటే ఆవిడ సంతోషిస్తుంది. సో ఇందులో పాయింట్ని అర్థం చేసుకోండి, నెగిటివ్గా తీసుకోకండి. కనుక అమ్మవారి గాజులు పూజ చేసి మరిన్ని ఫలితాలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తల్లి కరుణ మనందరి మీద ఉండాలని వాంఛిస్తూ నమస్కారం అండి. ఓకే అమ్మ, చాలా చక్కగా వివరించారు. అమ్మవారికి ప్రీతికరమైన గాజుల పూజ ఇంత సింపుల్గా చేసుకోవచ్చా అని మీరు చెప్తుంటేనే మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకు మీకు ధన్యవాదాలు. తెలుసుకున్నారు కదండి, ఇక మీరు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల పూజని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఆ అమ్మవారి యొక్క, దేవి యొక్క కృపాకటాక్షాలు మన ఇళ్ళు వాకిలలో మెండుగా నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మకు సంబంధించిన మరొక పూజా విధానం మరొక విశేషంతో మిమ్మల్ని కలిసేంత వరకు నమస్తే. నమస్తే.